నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వివాహ పెద్దల కాజీ సమక్షంలో విడాకులు తీసుకున్నాక మా కుమార్తెకు మీ అబ్బాయి సందేశాలు పంపడం ఏమిటని అబ్బాయి కుటుంబ సభ్యుల వద్దకు యువతి తల్లిదండ్రులు వెళ్లి ఇదేమిటని నిలదీశారు. ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ తమపై రాళ్లతో, కర్రలతో 8 మంది విచక్షణరహితంగా దాడి చేస్తే బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న తమ వద్దకు బుచ్చి పోలీసులు వచ్చి దాడికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. అయితే వారిని అరెస్టు చేశారా, కోర్టుకు హాజరుపరిచారా అని పోలీస్ స్టేషన్కు వెళ్లి అడిగితే వరుడి తరపున అధికార పార్టీకు చెందిన ఓ వ్యక్తి అండదండలు ఉండడంతో స్థానిక ఎస్ఐ మమ్మల్ని సాయంత్రం వరకు స్టేషన్ వద్దే ఉంచారని, భోజనం నీళ్లు లేకుండా అక్కడే ఉన్నామన్నారు. చెప్పినట్లు వినకపోతే మీపైన కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని ఎస్ఐ బెదిరించారని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన రఫి, ఆయన కుటుంబ సభ్యులు రూరల్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుచ్చి ఎస్ఐ ఇస్కపాలెంకు చెందిన అధికార పార్టీ నాయకుడితో ప్రాణహాని ఉందని, తమకు న్యాయం కావాలని మీడియాకు తెలిపారు. వెంకటేశ్వరం జనార్దన్ కాలనీ, మా కూతుర్ని పొనాచలు గ్రామంలో ఇచ్చాము. గత 6 నెలల తర్వాత అబ్బాయికి బాధ లేకుండా వచ్చింది. మా కూతుర్ని పొనాచలు గ్రామంలో ఇచ్చాము, గత అబ్దుల్ మజీద్కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత అబ్బాయికి బాగా లేకుండా వచ్చింది. బాగా లేకుండా వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు మేము అందరు కూర్చొని మాట్లాడుకొని తలాకు కాజీ కోర్టులో తలాకు తీసుకున్నాం. తలాకు తీసుకున్న తర్వాత మెసేజ్లు ఫోన్లో పెడతా ఉంటారు. ఫోన్లో పెడతా ఉంటే వాళ్ళ నాయనకు ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఎత్తలేకుండా మళ్ళీ మా బామ్మర్ది అందరు వచ్చి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరే మెసేజ్లు పెడుతున్నారంటే సరే రా మాట్లాడుకుందాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత పోయి మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుతూ ఉన్నాం, మాకు వచ్చి 8 మంది. మేము మాట్లాడుతూ వాళ్ళు మేము మాట్లాడుకుంటాం. మధ్యలో 8 మంది వచ్చి మా కర్రలతో రాళ్ళతో కొట్టి తల పగలు పెట్టారు ఈ సైడ్లో. తర్వాత ఆటోలోకి ఆడవాళ్ళు రక్షించారు, కాబట్టి 6 రోజులు రక్షించారు. తర్వాత బుచ్చికి వచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్లో చేపించాం. ఆ తర్వాత ఎస్ఐ అక్కడ పోయాం. చూసి మమ్మల్ని చూసి అరిచాడు. అరిచిన తర్వాత పట్టించుకోలేదు. తర్వాత పెద్ద హాస్పిటల్ పోయాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆ ట్రీట్మెంట్ తీసుకొని కేసు కట్టాం. కేసు కట్టేసి చూసుకొని కేసు కట్టిన తర్వాత పేర్లన్నీ రాపిచ్చేసి ఆ పోలీసులకు ఫిర్యాదు చేసాం. తర్వాత వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చాం. ఆడ న్యాయం జరిగింది అంటే ట్రీట్మెంట్ తీసుకొని కేసు కట్టి బుచ్చికి పంపించాం. అయోధ్య నుంచి ఇప్పటిదాకా ఫోన్ లేదు, ఏమి లేదు. ఫోన్ చేయకుండా ఉంటే మొన్న మేము ఎస్ఐ గారు డిఎస్పీ గారికి వచ్చాం. డిఎస్పీ గారు వచ్చి సీఏ గారితో కలవమన్నారు. సీఏతో కలిసాం. కలిసి బాగా మాట్లాడారు. సీఏ గారు మంచివాడు, బాగా మాట్లాడారు. ఎస్ఐ గారు పొమ్మన్నారు. ఎస్ఐ గారు పొమ్మంటే ఆయన మా మీద అరిసి లోపల నాయకు నా బామ్మని లోపల కూర్చొని పెట్టేశాడు. లోపల కూర్చొని పెట్టేసి కూడు నీళ్ళు లేకుండా కుంచి పెట్టేస్తే తర్వాత కానిస్టేబుల్ని అడిగి, కానిస్టేబుల్ని అడిగి తర్వాత భోజనం తెచ్చుకొని, భోజనం తెచ్చుకొని తినేసి వాళ్ళు వచ్చి 6 గంటలకు వచ్చారు. కొట్టి చూడాలని కూడా మేము ఆడే ఉన్నాం. కూడి నీళ్ళు లేకుండా తెప్పించుకొని తిని వాళ్ళు 6 గంటలకు వచ్చి మా మీద అరిసి, మీ మీద కేసు, ఇద్దరి మీద కడతాం, ఎందుకంటే మేమేం తప్పు చేసాం, మా న్యాయం కోసం వచ్చాం. జీవితం, మా కూతురు జీవితం నాశనం అయింది. దానికోసం మాకు న్యాయం జరగాల. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఎఫ్ఐఆర్ సీఏ గారికి వచ్చాము. దాంట్లో డీజీపీ గారికి వచ్చాము. డీజీపీ గారికి వస్తే డిఎస్పీ, డిఎస్పీ గారికి వచ్చాము. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 5 మంది ఫెయిల్ చేసి ఇంకా 3 ఉన్నారు. ఆ 3 ఫైల్ మీద కేసు కట్టాలా, కట్టేదాకా వదిలిపెట్టాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.